ఉదయం 11 గంటలకి ఎన్టీఆర్ పోస్టింగ్ హౌస్లో కింద మేము మహిళా సమస్యల మీద జరుగుతున్నటువంటి మహిళల అత్యాచారాల మీద మహిళల మీద జరుగుతున్నటువంటి ఏ రకమైనటువంటి హింస విధానాలైనా వాటి మీద మద్యపానాన్ని నియంత్రణ చేయాలని తర్వాత నిత్యావసర విషయాలు పెరుగుతున్న దాని మీద ఎక్కడ సగటు మహిళ సఫర్ అవుతుందో ఆ సమస్యలకి మూల కారణాలను తెలుసుకోవాలని చెప్పి అన్ని పార్టీల వాళ్ళని స్వచ్ఛంద సంస్థల్ని ఎన్జిఓ నాయకురాళ్ళని తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది వచ్చే వాళ్ళందరినీ కూడా మేము ఈ పత్రిక సమావేశం ద్వారా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మేము ఒక బ్రోచర్ని కూడా రిలీజ్ చేస్తాం. మేము పెట్టబోతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఒకటే ఉద్దేశం, మహిళా సమస్యల మీద తెలంగాణ తెలుగుదేశం పార్టీ పోరాడాలని, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఒక రక్షణ కింద మహిళకి నిలబడాలని చెప్పి అవసరమైనటువంటి అన్ని విధి విధానాల్లో కేవలం చట్టాలు తీసుకొస్తేనే సరిపోదు, ఆ చట్టాల ఇంప్లిమెంటేషన్ లో కూడా సరైనటువంటి విధానం ఉండాలని, మహిళలకి న్యాయం జరగాలనే దానికోసం మొట్టమొదటిసారిగా తెలుగు మహిళ సుహాసిని గారి ఆధ్వర్యంలో మేము సోమవారం 11 గంటలకి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రారంభిస్తున్నాం. దానికి మేము అన్ని పార్టీల వారిని అన్ని సంస్థలు కూడా ఇన్వైట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ బ్రోచర్ని సుహాసిని గారు విడుదల చేస్తారు, తర్వాత జ్యోత్స్న గారు కూడా మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. వచ్చినటువంటి ప్రెస్ మిత్రులందరికీ కూడా మీ విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. యాక్చువల్గా మొత్తం రాష్ట్రంలోనూ, ఇన్ఫ్యాక్ట్ మొత్తం దేశంలోనూ మహిళల మీద జరుగుతున్నటువంటి అక్రమాల మీద, అఘాత్యాల మీద, హింస మీద మనం ఒక ఒక కన్ను కనుక వేస్తే ఇట్ ఇస్ యాక్చువల్గా మైండ్ బాగ్లింగ్ అండి. ఆ ఫిగర్స్ అన్నీ కూడా ఈ గత 5 ఏళ్లలో ఆల్మోస్ట్ 3 రెట్లు ఇంక్రీజ్ అయ్యాయి. వాటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని అసలు ఎక్కడి నుంచి దీనికంటూ ఒక రూట్ కాజ్ ఎక్కడుంది, ఈ సమస్య ఎలా ఉత్పన్నమవుతుంది, దీన్ని ఏ రకంగా మనం కర్వ్ చేయగలం అనేటువంటి దాని మీద ఒక మేధోమథనం ఖచ్చితంగా జరగాలి అనేటువంటి భావనలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం మేమందరం కూడా దీన్ని ముందరికి తీసుకెళ్ళి వేర్ ఇస్ ద రూట్ కాజ్, రూట్ కాజ్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్ అని మేము భావించి దీన్ని ముందరికి తీసుకోవడం జరిగింది. మీరు గమనిస్తే ఈ పోస్టర్లో కూడా మా క్వశ్చన్ ఇదే, మహిళా నీకేది రక్షణ. ఇంకోటి అందరం కూడా ప్రతి గళం కూడా కలిస్తేనే రేపు పొద్దున్న స్త్రీ జాతి రక్షణ కన్నా కూడా ఇవాళ రోజున సర్వైవల్, అసలు ఏ రకంగా మనం బతికి బట్టగట్టగలుగుతామా అనేటువంటి ఒక ప్రశ్న మహిళలకు ఉత్పన్నమైంది. దాని ఆన్సర్ కనుక కూడా చాలా ఇంపార్టెంట్ అని భావించి సోమవారం రోజున మండే 11 గంటలకి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో వీఆర్ హ్యావింగ్ అ రౌండ్ టేబుల్. అందులో ఒక బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్స్ జరిగి ఖచ్చితంగా ఆ రౌండ్ టేబుల్ నుంచి సలహాలు వస్తాయనేటువంటి ఉద్దేశంతో అది పెట్టడం జరిగిందండి. ఆల్ సెక్టర్స్ ఆఫ్ ది సొసైటీ, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి జర్నలిస్టులు కానివ్వండి, మీడియా పర్సనాలిటీస్ కానివ్వండి, ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి, అకాడమిషియన్స్ కానివ్వండి, ఎడ్యుకేషనలిస్ట్, ప్రతి ఒక్క మహిళకి ఇదే మా ఆహ్వానం, వచ్చి నీ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుని నీ సలహాలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మన ఐడియాలజీస్ ఎట్లా మన రక్షణ ఎట్లా కల్పించుకోగలుగుతాము అన్ని కోసం దిస్ సమావేశం అందరూ కలిస్తేనే కదా వీళ్ళు ఈచ్ అండ్ ఒక్కొక్క ఐడియాస్ బట్టే కదా వీ కమ్ టు నో ఏం చేయొచ్చు ఫ్యూచర్లో, ఫ్యూచర్ స్టెప్స్ ఏంటో అనేది. అండ్ ఈవెన్ రేట్లు కూడా తగ్గిస్తాం గురించి యూ కెన్ ఆస్క్ యూ కెన్ టాక్ టు ద గవర్నమెంట్ రిగార్డింగ్ దట్,
రూల్ పై దాని మీద ఎంత ఎంత పెరిగినాయో మీకే తెలుసు. అసలు ఇట్లా ఆకాశం కంటి, సో కందిపప్పు, ఎవ్రీథింగ్, ఆల్ ద నిత్యావసర సరుకులు, ఇచ్ ఫ్యామిలీ నీడ్స్ అన్నీ పెరిగినాయి కాబట్టి వీ ఆల్ విల్ డిస్కస్ అండ్ యూ కెన్ గెట్ అన్ ఐడియా. దాన్ని బట్టి వీ కెన్ గో ఫార్వర్డ్. ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి సొల్యూషన్ ఏంటి అనేది కూడా యూ షుడ్ సర్చ్ కదా. దట్స్ మెయిన్ రీజన్ ఫర్ దిస్. మహిళా మీకు ఏది లక్షణం? థ్యాంక్ యూ.